సో ఫ్రెండ్స్ ప్రో కబడ్డీ సీజన్ లెవెన్లో సో మన తెలుగు టైం స్టీమ్ వచ్చేసి సో ఏ ప్లేస్ని టార్గెట్ చేయబోతుంది సో మనకైతే చాలా మంది అయితే ఆప్షన్లో అయితే రావడం అయితే జరిగింది సో టాప్ ప్లేయర్స్ వచ్చేసి సో ఈసారి ఆప్షన్లు అయితే వచ్చారు కాబట్టి సో ఆ ప్లేస్ నుంచి సో తెలుగు టైం స్టీమ్ ఏ ప్లేస్ని టార్గెట్ చేస్తుందో అనేది వీళ్ళు ఫుల్ క్లారిటీకి అయితే మాట్లాడకపోతున్నాం కాబట్టి సో మీరైతే వీడిని తెండలు చూడండి సో వీడియో కనిపిస్తే సో లెక్చర్ షేర్ చేయండి ఆ ఛానల్కి ఎవరైనా కొత్త మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ నల్లలో పెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఇక డైరెక్ట్ టాపిక్ విషయానికి వస్తే మాత్రం సో ఈసారి వచ్చేసి సో మనకి తెలుగు డైన్స్ టీమ్ వచ్చేసి సో చాలా మందిని టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంది సో దాంట్లో ఫస్ట్ ప్లేయర్ కనుక చూసుకుంటే మాత్రం సో మీకు సునీల్ మాలిక్ సో ఫ్రెండ్స్ సునీల్ మాలిక్ ని మన తెలుగు డైన్షన్స్ టీ తప్పకుండా టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంది సో ఎందుకంటే సో మనకి అయితే డిఫెండర్స్ వచ్చేసి కొత్త ప్లేయర్స్ అయితే ఉన్నారు కాబట్టి సో ఒక సీనియర్ ప్లేయర్ ఉండటంతో సో మనకి టీమ్ ని కంట్రోల్ చేసే అవకాశం అయితే ఉంది అండ్ డిఫెన్స్ ని కూడా కంట్రోల్ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి సో తప్పకుండా సునీల్ మాలిక్ ని ట్రై చేసే అవకాశం అయితే ఉంది అండ్ ఇక నెక్స్ట్ ప్లేయర్ కనుక మాత్రం సైతే సచిన్ తన్వర్ సో సచిన్ మన తెలుగు టైన్స్ టీం తప్పకుండా టారేసే అవకాశం టీమ్ కనుక సో యంగ్ టీమ్ అయితే ఉండడం జరిగింది కాబట్టి సో వాళ్ళకి మెయిన్ రైడర్ గా సోకైతే సచిన్ వచ్చేసి యూజ్ అయ్యే ఛాన్స్ అయితే సో తప్పకుండా మనకి అయితే సచిన్ తెలుగు టైన్స్ టీం కిరసే అవకాశం ఇది ఉంది కాబట్టి అండ్ ఇక డిఫెండర్స్ విషయానికి వస్తే మాత్రం సోకైతే ఫజల రాచల్లి మహమ్మద్ రజా అండ్ నితీష్ కుమార్ కూడా ఈసారి ఆప్షన్ అయితే రావడం అయితే జరిగింది కాబట్టి సో తప్పకుండా ఈ త్రీ ప్లేస్ నుంచి తెలుగు టైన్స్ టీమ్ ఒక్క ప్లేని ని కొనే ప్రయత్నం అయితే చేస్తుంది సో ఇక్కడ మనకైతే లెస్ వచ్చేసి సో ఫజల్ టచ్లు అనేది టార్గెట్ చేసింది కాబట్టి సో ఈ సారి కూడా సేమ్ ఫజల్ టచ్ ఆర్ నిత కుమార్ ఆర్ మనకి మొహమ్మద్ రిజాన్ కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది సో మనం పే సీజన్ ఉన్న ఆప్షన్ లో సో ఫ్రెండ్స్ మీరు కింద కామెంట్ చేయండి సో ఈ త్రీ ప్లేర్స్ నుంచి మనకి ఏ ప్లేయర్ మన తెలుగు టైన్స్ టీమ్ కి వచ్చే ఛాన్స్ ఉందని మీరు కింద కామెంట్ చేయండి సో ఇప్పుడు మనం వేరే ప్లేస్ కనుక చూసుకుంటే మాత్రం సో మనీందర్ సింగ్ రాహుల్ చౌదరి ఆర్ వికాస్ కొండలో ఇంకా చాలా ప్లేయర్స్ అయితే ఉన్నారు కాబట్టి సో రాహుల్ చౌదరి మన తెలుగు టైన్స్ టీమ్ కొన్ని ఛాన్సెస్ ఉన్నాయా లేవా అని చూసుకుంటే మాత్రం సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు కాబట్టి అండ్ ఇక వేరే ప్లేస్ కనుక చూసుకుంటే మాత్రం సో వికాస్ కొండలైతే ఉండడం జరిగింది సో వికాస్ కూడా మన తెలుగు టైమ్స్ ట్రీమ్ కొనే ప్రయత్నం చేస్తుంది సో ఫ్రెండ్స్ నేను చెప్పిన ఈ ప్లేస్ నుంచి సో మాక్సిమం త్రీ ఆర్ ఫోర్ ప్లేస్ అయితే తప్పకుండా మన తెలుగు టైన్స్ స్ట్రీమ్ లో కనిపించబోతున్నారు సో ఒకవేళ కనుక సో వాళ్ళ టీమ్స్ ఎఫ్ఎం కనుక యూజ్ చేయకపోతే మాత్రం సో తప్పకుండా మనకి తెలుగు టైమ్స్ టీమ్ కొనే ప్రయత్నం చేస్తుంది సో నేను చెప్పిన ఈ ప్లేస్ నుంచి సో మీరైతే తప్పకుండా కింద కామెంట్ చేయండి సో ఈ ప్లేస్ నుంచి సో తెలుగు డైన్ స్ట్రీమ్ లో ఏ ప్లేయర్ మన తెలుగు టైన్స్ స్ట్రీమ్ తరపున నుంచి కనిపించే అవకాశం ఉందని మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి సో ఈ వీడియోకి అయితే ఎంత అని చెప్పొచ్చు కాబట్టి సో ఈ వీడియో కనుక మిన్నస్తే మాత్రం సో లైక్ చేయండి షేర్ చేయండి ఆయన ఛానల్ ఎవరైనా కొత్త మాత్రం సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ నల్లో పెట్టుకోండి